టీటీడీ విషయంలో ఏ పాలకులు ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాల కోసమే పాలన చేస్తున్నారు అసలు టీటీడీని భ్రష్టు పట్టించింది ఎవరు గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంటి అసలు ఈ పాపం అంతా ఎవరిది ఒక పక్క స్వామివారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ అద్భుతమైన పాలన అందిస్తూ ఇప్పుడు అన్యాక్రాంతమైన శ్రీవారి భూములను అమ్మకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే టీటీడీ బోర్డు మీద జల్లే ప్రయత్నం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ హయాంలో ఏం చేసింది ఆ పాపాలు ఏంటి ఆ పాపాల చిట్టా ఏంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది టీడీపీ నేతల రాకతో ఆగమ శాస్త్రాలకు స్వస్తి పలికి అనేక వివాదాలకు తెరతీశారు గత ఐదేళ్ల హయాంలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే స్వామివారికి ఉపచారాలు నిత్య పూజలు శాస్త్రం ప్రకారం జరగకపోవడం వల్లే అప్పట్లో రాష్ట్రంలో విపరీతమైన సంక్షోభం ఏర్పడింది అనే ప్రచారం కూడా జరిగింది ఆగమశాస్త్రం ప్రకారం తోమాల సేవ నలభై ఐదు నిమిషాలు నిర్వహించాల్సి ఉంటుంది కానీ విఐపిల కోసం పది నిమిషాల్లోనే ముగించాలి అని చెప్పి అప్పట్లో టీడీపీ హయాంలో పాలక మండలి సభ్యులు ఒత్తిడి తెచ్చేవారు అని చెప్పి కొందరు అర్చకులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు తాజాగా మరొక్కసారి వెలుగులోకి వస్తున్న అంశం అలాగే చాలా సాంప్రదాయాలకి తెలుగుదేశం పార్టీ స్వస్తి పలికింది గతంలో అనేది అంటే టీడీపీ గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు టీటీడీలో నాస్తిక అధికారుల పెత్తనం ఎక్కువగా పెరిగిపోయింది సాంప్రదాయాలు అలాగే ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా గాలి కొదిలేశారు అనే ప్రచారం కూడా జరిగింది స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి కనీసం అంటే కనీసం గంట సమయం పడుతుంది అయితే గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు కేవలం పది నిమిషాల్లో మాత్రమే ముగించాలి అని ఆదేశించినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ఆగమశాస్త్రం ప్రకారం మొదటి నైవేద్యం వేకువుజామునే ఐదు గంటల ముప్పై నిమిషాలకి అలాగే రెండవ నైవేద్యం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య సమర్పించాలి అయితే ఉదయం ఆరు గంటలకే రెండో నైవేద్యం పెట్టేలాగా అర్చకుల మీద ఒత్తిడి తెచ్చేవారు అప్పట్లో అనేది అంటే ఆ ఉదయం ఆరు గంటలకే రెండో నైవేద్యం కూడా పెట్టేస్తే ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామి స్వామివారికి నైవేద్యం సమర్పించకుండా పస్తులు పెట్టేవారు అని చెప్పి గతంలో అర్చకులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉందంట మరి ఇలాంటి పరిణామాలతో అప్పట్లో అర్చకులు అధికారులు మధ్య తరచూ వివాదాలు కూడా చోటు చేసుకున్న సంఘటన ఉంది మరి ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో సాంప్రదాయాలకు తూట్లు పొడిచినట్లు కాదా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అలాగే రెండు వేల పదిహేడు డిసెంబర్లో పోటు ఏదైతే ఉంటుందో ప్రసాదం పోటు లోపల అంటే మొదటి ప్రాకారంలో ఉన్న వంటసాలలో చిన్న చిన్న మరమ్మత్తుల పేరుతో ఇరవై ఐదు రోజుల పాటు ఆ పోటును మూసివేసిన సందర్భం ఆ సమయంలో వేరే చోట ప్రసాదాలు తయారీ జరిగింది కాకపోతే అలా చేయడం అపవిత్రం అని చెప్పి అలాగే స్వామివారికి ఇరవై ఐదు రోజుల పాటు నైవేద్యం సమర్పించలేదు అప్పట్లో అని కూడా అది ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అర్చకులు అంటే లోపల గోడలను పగలగొట్టి రాళ్లను తొలగించి తవ్వక ఆ తవ్వకాలు నిర్వహించడం వెనక అసలు ఏం జరిగింది అనేది అప్పట్లో అర్చక అర్చకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు దాని వెనకాల నిజానిజాలు ఏంటనేది కూడా వెలుగులోకి రాలేదు ఒక ఆ సమయంలో కొంత ప్రచారం కూడా జరిగింది క్షుద్ర పూజలు జరిపారు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి అంటే వెయ్యి కాళ్ళ మండపం కింద వెయ్యి అడుగుల పొడవు అలాగే ముప్పై అడుగుల వెడపుతో ఒక పెద్ద బాండాగారం ఉండేదట ఆలయం పోటు వద్ద పల్లవులు అప్పట్లో చోళులు పాండవులు అలాగే మరికొందరు రాజులు స్వామివారికి పద్దెనిమిది లక్షల మోహర్లతో చేసిన కనకాభిషేకం ఆభరణాలు అలాగే మరో పద్దెనిమిది లక్షల మోహర్లతో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగుల మూలమూర్తులకు తయారు చేసిన ఆభరణాలు ఆ బాండాగారంతా కూడా ఆలయంలోని ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచారు అనే విషయాన్ని తెలుసుకునేందుకే తవ్వకాలు జరిపారా అనే ప్రచారం కూడా జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా బయటపడాల్సిన అవసరం ఉంది ఈ ఆభరణాల కోసమే మహా సంప్రోక్షణ పేరుతో తొమ్మిది రోజులు ఎవరిని అనుమతించలేదు అని చెప్పడంతో అప్పట్లో భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మరి అది నిజంగా ఏం జరిగింది ఆ తవ్వకాల్లో ఏమైనా దొరికాయా లేదా ఎందుకు తవ్వకాలు జరపాల్సి వచ్చిందనేది ఇప్పటికీ అంతు చిక్కన ఒక ప్రశ్నగానే మిగిలిపోయిందట ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనే దానికి కూడా ఇప్పుడు సమాధానాలు రావాలి అంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో గతంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అర్చకులు అలాగే వంశపారంపర్య హక్కులు అలాగే ఆ మర్యాదలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయ మర్యాదలు ఇవన్నీ కూడా కాపాడి అప్పట్లో ఆలయాల్లో వంశ పారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించారు అన్ని ఆలయాల్లో కూడా దోపదీవ దోపదీప నైవేద్యాలకు అలాగే అర్చకుల జీవనానికి వాళ్ళ వృత్తికి అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారు వైఎస్ఆర్ హయాంలో నియమించిన పాలక మండలి అలాగే ఐఏఎస్ అధికారులు దేవాలయ సాంప్రదాయాలను కాపాడడంతో పాటు స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలను కూడా ఆగమ శాస్త్రం ప్రకారం జరిగేలాగా కృషి చేశారు ఇదే నేపథ్యంలో టీడీపీ హయాంలో ఆలయాలకు వచ్చే భక్తులు అందించే ఆదాయం మొత్తం ఆ నిధులు ఏవైతే ఉంటాయో భక్తులు ఇచ్చే విరాళాలు ఏవైతే ఉంటాయో ఆ నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్తుంది అందుకు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు వస్తే తొమ్మిది వందల కోట్లు మాత్రమే డిపాజిట్ చేశారట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి పదహారు వందల కోట్ల పైచీలకు వస్తే ఆ నిధులు మొత్తం తీసేసి ఇరవై నుంచి ముప్పై కోట్లు మాత్రమే బ్యాంకులో డిపాజిట్ చేశారట అలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీ టీడీపీ పాలనలో టీటీడీ నిధులను వినియోగించారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది అందులో భాగంగానే అమరావతి ఆలయ నిర్మాణానికి నూట యాభై రెండు కోట్లు ఎక్కడో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్లకు వినియోగించాలని నిర్ణయించడం అలాగే ఈ టీటీడీ నిధులు వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడం కోసం టీటీడీ ఖర్చు చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని కాస్త టీడీపీ తమ ఆదాయ కార్యాలయంగా మార్చేసుకుంది అనేది ఎల్ వన్ ఎల్ ఎల్ త్రీ పేరుతో శ్రీవారి దర్శనాలను వ్యాపారంగా మార్చేసుకున్నారు నాటి పాలక మండలి సభ్యులు టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరి మీద కూడా తాజాగా ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే ఇలాగ ఒకరో ఇద్దరో కాదు చాలామంది వందలాది మంది టీడీపీ నేతలు స్వామివారి దర్శన టికెట్లు లేదంటే గదులు తిరుమలలో దుకాణాలు ఈ తట్టలు అమ్మిన సొమ్ము మొత్తం ఇదంతా కూడా ఇంకా అంటే అప్పుడు జరిగిన దుర్వినియోగం అంతా కూడా ఇంకా భక్ భక్తులు మర్చిపోలేదు ఎప్పటికీ గుర్తుంది అనేది మరి ఈ ఇవన్నీ ఒకసారి తలుచుకుంటే శ్రీవారికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అన్యాయం జరిగింది ఎటువంటి అరాచకాలు జరిగింది మరి దీని మీద ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ఎంక్వైరీ ఏమైనా వేస్తుందా లేదంటే ఈ కథనాలు ఇంకా మనం భవిష్యత్తులో కూడా కథనాలుగా చెప్పుకుంటామా కథలుగానే మిగిలిపోతాయా ఏం జరుగుతుంది అనేది వే చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి